ఒక్కసారి దెబ్బ తిన్నాక మళ్ళాగా జాడకు పోరాదు, మళ్ళో సరిగా ముచ్చటే ఈత రాదు. కానీ చెప్తే ఈయననోడు మళ్ళా మళ్ళా పోయి చెప్పు దెబ్బలు తిన్నట్టు. కొంతమందికి ఎంత జరిగినా ఎంతమంది తిట్టినా ఇజ్జతే రాదు, వద్దురా ఆశిద్దం అంటే అందుకొంది ఏంటా నీకేమవుతుంది అన్నట్టు చేస్తుంటారు. ఇగో గిట్లనే ఉన్నది వీళ్ళ ముచ్చట, మీరు కూడా జర్రంత అరుసుకోర్రి. భయం లేని కోడి బజాట్లే గుడ్డు పెట్టినట్టు ఇక చూడర్రు అమ్మా ఎట్లున్నది కథ. మొన్న అంటే మొన్ననే అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ పడవను చూడనికే పోయి 5 మంది కోటీశ్వరులు ఉచితార్థంగా జీవిడిచిర్రు. అంత బతుకు బతికి ఆఖరికి దిక్కుమొక్కు లేని సావు తెచ్చిర్రు. సావు కార్యం చేద్దామంటే పీనిగలు కూడా దొరకలేదు. ఏంటికొచ్చిన టైటానిక్, ఎవరను పెద్దగా చేసే టైటానిక్, దానికి అగ్గిదాలుగా అని దునియా పబ్లిక్ మొత్తం తిట్టిపోసిర్రు. అయితే అంత తిట్టినా ఇప్పుడు మళ్ళోసారి టైటానిక్ ట్రిప్పుకు తయారు కాన్రి అని ప్రచారం చేస్తున్నదట గదే ఓషన్ గేట్ అనే కంపెనీ. వట్టిగా 5 మంది కోటీశ్వర్ల ప్రాణాలు తీసింది. ఆఖరికి కంపెనీ ఓనరే అందులో పడి చచ్చిపోయే, అయినా ఇజ్జత్ వస్తలేదు వాళ్లకు. టైటానిక్ పడవను చూడాలని అనుకునేటోళ్ళు టికెట్ బుక్ చేసుకోండి అని ప్రచారం చేస్తున్నదట ఓషన్ గేట్ కంపెనీ. అంటే ఏంటిది అన్నట్టు, సత్య సత్తారు బతికితే బతుకుతారు, మా పడవ అయితే ఎక్కుర్రి అన్నట్టున్నది వ్యవహారం. అందుకే ఎట్లా ఇజ్జతి లేదురా మీకు అని పొట్టు పొట్టు ఆడిపోసుకుంటున్నారట పబ్లిక్. ఎన్నడో తాతల కాలం నాడు మునిగిపోయిన టైటానిక్ పడవను ఇప్పుడు చూడకపోతే ఏమవుతున్నదట. దునియాల లేని పడవ కాదు ఒక్కటే ఉన్నట్టు, శిలుం బట్టిన రేకులు తూట్లు పడ్డ డెక్కులు చూడనింకే కోట్ల రూపాయలు పెట్టి పానాలు అరిచేతిలో పెట్టుకొని పోవాలనా? మీ ఇగురంతా కొమ్మకాలలా కట్టే అని తీరొక్క తీర్ర తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు టైటానిక్ లేదు, తటల మాను లేదు, అసలు దాని జోలికే పోకుండా చూడాలి, టైటానిక్ టూర్లే బంద్ పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారట. మరి లేకపోతే టైటానిక్ అని టింగు రంగా అనుకుంటా పోతే తిరిగి వచ్చేది రాంది తెలుస్తలేదు.